ఎస్ మాట్లాడదా కుమరయ్య గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. కుమరయ్య గారు, ఏంది పరిస్థితి? చేరికలు వస్తున్నాయి, మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళి పార్టీలోకి రావా అని చెప్పి ఆహ్వానించా, 2 డేస్ లో క్లారిటీ అయితే ఇస్తామన్నారు. ఇంకా వీరితో పాటు చాలా మంది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ చేరికలన్నీ చేసుకోవడం వల్ల జరిగేదేమీ లేదు, దానికి తోడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విభేదాలు, నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం. ఒకరు ఎస్ అంటే ఒకరు నో అంటారు, ఒకరు సీనియర్ అంటే ఇంకొకరు జూనియర్ అంటారు, ఒకరు బట్టి వర్గం అయితే ఇంకొకరు రేవంత్ రెడ్డి వర్గం అంటారు. ఈ విధంగా వెర్షన్స్ వినిపిస్తా ఉంటాయి. ఎవరు అధినాయకత్వం, లేదంటే మన కర్ణాటకలో చూసినట్టుగా ముఖ్యమంత్రి పీఠం గురించి కూడా చర్చలు జరగడం, ఇవన్నీ కూడా గతం నుంచి చూస్తూనే ఉన్నా. దీనివల్ల జరిగేదేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ థర్డ్ టైం హ్యాట్రిక్ దిశగా మళ్ళీ అధికార పీఠంపై కూర్చుంటుంది అనేది బీఆర్ఎస్ వెర్షన్. లేదు, అటు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ కు ప్రజల నమ్మకం లేదు, సో ఆల్టర్నేట్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేది అయితే అమిత్ షా గానీ బీజేపీ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అటు స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా మాడుతున్నారు. సో మాది అధికారం అంటుంది బీజేపీ. సో ఈ విధంగా ఈ చేరికల ద్వారా ఎంతవరకు మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు మేడం? ఆశా గారు, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి 137 సంవత్సరాలు తెలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, అసలు ఆ పార్టీకి మనుగడ లేదండి. అసలు మీ పార్టీ ఉనికి ఏంటిది? అసలు మీ ఎక్కడ మీ పార్టీలో ఉన్న సిద్ధాంతం ఏంటి? అసలు పోరాడి ప్రాణాలు రాకడం కోసం పోరాడినటువంటి ఇప్పుడు మీరు శ్రీకాంతాచారి కోసం చెప్పారు, ఆయన ఏం చెప్తున్నారు? ఈసారి మేము 10 రోజులు అంటే 10 సంవత్సరాలు ఊడిపోయే టైంలో వాళ్ళ పేరు చెప్పి ఏదో పబ్బం కట్టుకోవడానికి, ఈ అల్ల రాజకీయాలను దత్తు పట్టించి అపాస్యం పాలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ సార్. ఇవాళ పార్టీలు ఫిరాయింపు చేసి సంతలో పశువుల కంటే అధ్వానం కొన్ని వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. ఏం బీఆర్ఎస్ ఒకటి? మొన్న నిఖిల్ స్టాం లో 12 మంది 11 మందిని అరెస్ట్ చేసి కవిత రెండు మీద వెళ్ళారు. వీళ్ళు పెద్ద డ్రామా, నువ్వు తిట్టుకుని ఏం తిడతా? చెప్తాను మీరు చెప్తున్నారు, నేను సమాధానం చెప్తున్నా. కవిత గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పొగిలేటికి బేరం కుదురుతలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాస్తవంగా రాజకీయ నాయకుడు కూడా ఈ మధ్యన కేసీఆర్ వచ్చినాక తెలిపారు. ఎందుకంటే ఏది పవర్ లో వస్తే ఆ పవర్ కూడా అనిపించలేదు. ఇవాళ మేము బట్టి ఒక టీడీపీ నాయకుడు ఒక దళితుడు అనే ఉద్దేశంతో ఆయన టీడీపీ నాయకుడు చేస్తే ఆయన పదవి ప్రశ్నలు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడ రేగ కాంతారావు పిలపాక నుండి అక్కడ బ్రహ్మ వెంకటేశ్వరం కొత్తగూడెం నుంచి ఆర్టీఎం ఇళ్ళందరూ ఉండి అది ఉపయోగానికి కానీ ఎప్పటి ఫాదర్ నుండి వీళ్ళందరినీ పరిశీలించి అంతర పక్షులను ఉన్నటువంటి వీళ్ళు కూడా పక్షులు లాగానే ఇచ్చారు. ఇది ఈ రాజకీయాలను పట్టుబట్టి ఇచ్చారు వీళ్ళే. మీరు అంటున్నారు బీఆర్ఎస్ మొన్న మధ్యప్రదేశ్లో జరిగింది, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పరిస్థితి బీజేపీ అదే చేసింది. మొన్న చివరికైన మహారాష్ట్రం చేసిన అంటే మీరు చేసేది అన్ని అసలు ప్రజలు అసహించుకున్న పనులు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ తో ఓరమాలు దిద్దుకున్నారు ఇవాళ పార్టీ ఉద్యమ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉండొచ్చు, లీడర్ మధ్య ఐక్యత ఎంతవరకు ఉందనేది కదా పాయింట్. ఇప్పుడు పొంగులేటి చూపులు వస్తే భట్టి అగ్రీ చేస్తున్నారా? భట్టి అగ్రీ చేయకపోతే పరిస్థితి ఏంటి? చర్చలకు రాలేదు, పాదయాత్ర అంటున్నా, లేదంటే కనుక అనారోగ్యం కారణంగా చూపిస్తా ఉన్నారు. మేడం, ఈ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు మా కాంగ్రెస్ లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి అన్ని వర్గాల వారు కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఉన్నారు, విడిపోలేదు. ఈ సుష్టాంత ప్రతిపక్షాలనే, ఎందుకంటే వాళ్ళు మాటల దగ్గర సంబంధం పెడుతున్నారు. ఇవాళ బీజేపీ ప్రతిపక్షంలో మీరు ఉన్నారండి, ప్రతిపక్షాలదే అంటే ప్రతిపక్షంలో మీరు ఉన్నారు అంటున్నా. ప్రతిపక్షంలో ఉన్నాం కాదనంటున్నాం మేడం, కానీ ఇవాళ మీరు తెలంగాణ కోసం ఉద్యమకారని అంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారి కవిత గారి ఉద్యమం సార్వజనిక ఉద్యమం చేసేటప్పుడు సవర్ణొచ్చాను. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇవాళ ఉన్న దాన నాయకులు కానీ కేసీఆర్ ఉడికించుకోవడం ఇప్పుడు స్టేట్మెంట్ చూపెడతా అవన్నీ ఇవాళ వాళ్ళను ఏది తెలంగాణ గౌరవం ట్యాబ్లెట్ లో పెట్టుకొని అధ్యక్షుడు మీరు అసలు అపార్థం పాల్పెట్టడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఒక టికెట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కొత్తగా లేదంటే అధికారం ఇవ్వండి అంటే అది ఒక పాయింట్ లోకి ఉంటుంది. బీజేపీ అడుగుతుంది రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారట బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఈసారి మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పి బీజేపీ అడుగుతుంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి అట్లా కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మీరు అధికారం చేజిక్కించుకున్నారు, ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు అనేది కూడా ప్రజలు చూస్తుంటారు కదా. ఆఫ్టర్
రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఏం చేసింది, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏం చేసింది అనేది కూడా ప్రజలు టాలీ వేసుకుంటారు కదా. అన్ని వర్గాల వాడిని నడ్డి విడిచింది. ఇవాళ టీచర్లు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు పిఎఫ్ లేవు, ప్రమోషన్ లేవు, ట్రాన్స్ఫర్ లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన మొన్న 1000 రూపీస్ ముందే ఇతరులకు ప్రకటించవలసిన అవసరం లేదు. మేము దానికి వ్యతిరేకంగా మంచి పని కానీ మొన్నటి ఎలక్షన్ల ముందు అంటే ఎప్పుడో చేయాలా, ఎంతో మంది ఇబ్బంది పెడుతున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు వారు సంతలో ఉన్నది అని అంటున్నారు. ఎవరికి ఎవరిని అంటే, నేను ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్, పక్కన ఉన్న బీజేపీ, వాళ్ళకంటే ఆ మాట కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇవాళ 8 రాష్ట్రాలల్లో సంతలో ఉన్నది ఎవరు ఎక్కడెక్కడ అయితే అధికారంలో ఉన్న పార్టీలను ఇవాళ డబ్బులు ఇచ్చి దాడిలు చేయించి వాళ్ళ అధికారాన్ని కొల్లగొట్టి తిరిగి దొంగచాటం వచ్చిన దొంగచాటం అధికారం చేయించుకుంది బీజేపీ కాదా 8 రాష్ట్రాలలో. ఇవాళ ఆ పార్టీకి ఆ పార్టీ మాట్లాడతారా నీతి నియమాలు ఇవన్నీ? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి అంత సమయం ఉందండి ఇలా గురించి ఆలోచించండి. ఇటు పక్క ఆలోచిస్తాడు, ఇటు పక్క ఆలోచిస్తుంది. కేవలం సంక్షేమం, అభివృద్ధి, ప్రజలు ఇవే కదా కేసీఆర్ గారు చేసేది, చూసేది. వీళ్ళ గురించి వీళ్ళ దగ్గర ఏం, వీళ్ళ దగ్గర ఉనికి ఎక్కడ ఉందండి? ఇవాళ నామమాత్రానికి లేదు. ఇవాళ కాంగ్రెస్ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ అంటే, ఒక్క నాయకుని ఇంటికి పడిగాపులు రాస్తున్నారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. కొద్ది ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నది అని అంటే, వీళ్ళైతే టోటల్ గా ఫెయిల్ అయినరు. ఎవరు? బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 35 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంతే. అది వస్తుంది, వాళ్ళు కూడా పాస్ అవుతారని ఎన్నికలు మీరు అంతే అంతే అంతే. వీళ్ళది ఇప్పుడు మీకు అనిపిస్తలేదా, ఇవాళ దేశం లోపల ఇవాళ రాజకీయాలు మీరు గనక ఒక్కసారి చూసినట్టయితే బీజేపీ టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయిందండి. ఇవాళ మీకు డిమానిటేషన్ లేదండి, డిమానిటేషన్ తెచ్చింది వాళ్ళే. తీసుకొచ్చిండ్రు కొత్త నోట్లను, తీసుకొని వచ్చిండ్రు. అది ఎన్ని అవినీతి సొమ్ము బయటికి తెస్తా అన్నారు, ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు. మీ ఖాతాలలో 15 లక్షలు ఇస్తా అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సంవత్సరానికి. ఏది లేదు, అంతా బోకస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి? ఏది అది అడిగితే నేను చెప్తా. తెలంగాణ ఒక ఎంత పటిష్టంగా వెళ్తుంది అంటే, మీరు ఒక్కసారి చూడండి. ఇవాళ కేటీఆర్ గారు ప్రతిసారి విదేశాలకు పోయినప్పుడు ఎన్ని పెట్టుబడులు తెస్తున్నారో మీకు తెలుసు. ఇవాళ టీఎస్ ఐపాస్, ఇవాళ టీ హబ్, ఇవాళ వి హబ్, ఇవన్నిటిని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అద్భుతంగా ఇవాళ ఇన్ని ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే అంటే బీజేపీ కేంద్రంలో నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ బీఆర్ఎస్ అంటూ వచ్చింది కదా, బీజేపీకి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లేదు కాబట్టి బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ మారిన తర్వాత దేశ రాజకీయాలకు వెళ్తున్న తర్వాత సో ఈ విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేదంటే 2 కోట్ల ఉద్యోగాలు, డిమానిటైజేషన్, 15 లక్షల ఖాతాల్లో వేయడము, ఇవన్నీ కూడా మాట్లాడుతా ఉన్నారు కదా. అసలు ప్రస్తావన అక్కడ ఇక్కడ బీజేపీకి ఒక్క వద్ద 19 నియోజకవర్గాలలో అసలు ఉన్నారా అండి? అసలు ఉన్నారా అభ్యర్థులు? ఉన్నారా? వీళ్ళకి ఎన్ని జిల్లాలలో ఎన్ని నియోజకవర్గాలలో వీళ్ళకు నాయకులు ఉన్నారండి? అంతకు ముందు వీళ్ళు 50 గెలిచిరా, 40 గెలిచిరా, అంత 10-12 కదా. వీళ్ళకి ఎక్కడ తెచ్చిరండి? మీరు గెలిచినారు కానీ మీరు అంతకు ముందు మీ దగ్గర నాయకు అసలు పోటీ చేయలేదు. జిహెచ్ఎంసీలు ఒకసారి భయపడి
నేనేమంటానంటే అద్దెకు తెచ్చిన నాయకులను పెట్టుకుని వీళ్ళు ఆర్గనైజేషన్ నడిపించే బీఆర్ఎస్ నాయకులు అని బాబు చెప్పేది. వీళ్ళ దగ్గర కదా అది టీఆర్ఎస్. ఇవ్వ టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ సిపిఐ నుంచి కాంగ్రెస్ నుంచి కాదా అండి? లేదండి, ఇవాళ రూల్స్.